ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు దీన్ని. మేనిఫెస్టో రిలీజ్తో పాటు విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అవ్వడం మరో ఎడిషన్. అయితే వైసీపీ మేనిఫెస్టోలో ఏముంది? ఈ మేనిఫెస్టో వైసీపీకి మళ్ళీ అధికారం కట్టబెడుతుందా? గత మేనిఫెస్టోకు ఈ మేనిఫెస్టోకు తేడాలేంటి? ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, జగన్ అబద్ధాలాడు, జగన్ మోసం చేయడు. చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి. జగన్ ఎప్పుడు అబద్ధాలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిదన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు, చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో. ఇప్పుడు కాపునేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి, మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. ఇటువంటివి అనేకం, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచడం మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు విద్యా కానుక మేనిఫెస్టోలో లేదు. పిల్లలకు గోరుముద్ద మేనిఫెస్టోలో లేదు. ఇటువంటి అనేకం 31 లక్షల ఇళ్ల పట్టాలు మేనిఫెస్టోలు లేవు, అనేకం చేశాం. గత ఎన్నికల్లో వచ్చిన మేనిఫెస్టోను 99% అమలు చేశాం, చెప్పనివి కూడా ఎన్నో చేశాం, ఈసారి కూడా చేస్తాం. ఇవి సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు. ఇక ఈసారి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూద్దాం. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్ళు, నాడు నేడు, మహిళా సాధికారిత, సామాజిక భద్రత, ఇది వైసీపీ మేనిఫెస్టోలో కనిపించిన అంశాలు. అయితే గతంలో ఇచ్చిన నవరత్నాలకు ఈసారి పొడిగిస్తూనే మరిన్ని తాయిలాలు ప్రకటించారు సీఎం జగన్. వైఎస్ఆర్ చేయూతను 75,000 నుంచి 150,000కు పెంచారు. వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దశల్లో 60,000 నుంచి 120,000కు పెంచడం, ఈబీసీ నేస్తాన్ని 45,000 నుంచి 105,000కు పెంచడం, అమ్మ ఒడిని 15,000 నుంచి 17,000కు పెంచడం, 0% వడ్డీ కింద 3 లక్షల వరకు రుణాలు ఇవ్వడం, 2 విడతల్లో పెన్షన్ 3,500కు పెంచడం, ఇలా హామీల వర్షం కురుస్తూ వెళ్ళింది. అన్నిటికంటే ముఖ్యంగా రైతు భరోసాను 13,500 నుంచి 16,000కు పెంచడం అనేది ఒక కీలక నిర్ణయంగా చెప్పాలి. వీటితో పాటు ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ వాహనమిత్రను సొంత టిప్పర్, సొంత లారీ ఉన్నవారికి కూడా విస్తరించడం కూడా ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవాలి. నిజానికి ఇవన్నీ గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలే, అమలవుతున్న హామీలే. అయితే ఈ ఎన్నికలు వచ్చేసరికి వాటిని కొనసాగిస్తూనే వాటి లెవెల్ పెంచింది, అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది వీటన్నింటినీ కూడా, వాటి లిమిట్స్ని పెంచుతూ. అయితే ఇదే స్టైల్లో టీడీపీ సూపర్ 6 అంటూ కొన్ని హామీలను ప్రకటించింది. అవేంటి ఇప్పుడు చూద్దాం. అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, నిరుద్యోగులకు నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రతి విద్యార్థి కుటుంబానికి 15,000 ఇవ్వడం, అదే ఇద్దరు విద్యార్థులుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000, ప్రతి కుటుంబానికి 3 ఏసీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు అందరికీ నెల నెల 1,500 రూపాయలు, మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం, ఇది టీడీపీ ఇప్పటి వరకు ప్రకటించిన సూపర్ 6 హామీ. ఇప్పుడు రాష్ట్రంలో ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ కొత్త డిబేట్ షురువైంది. ఇటు వైసీపీ మేనిఫెస్టో చూసినా, టీడీపీ ప్రకటించిన సూపర్ 6 గమనించినా, పంచుడు ప్రోగ్రాం అనేది కామన్గా కనిపిస్తోంది. నిజానికి ఇక్కడ ఫన్నీ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే మొదటి సంక్షేమ పథకాలను ప్రకటించినప్పుడు టీడీపీ విమర్శలు చేసింది, ఖజానా మొత్తం ఖాళీ అయిందని, జగన్ 1,000 కోట్ల అప్పులు చేస్తున్నాడని, సీన్ కట్ చేస్తే ఎన్నికల ముందు వైసీపీ పోటీ ఇచ్చేలా ఆ తాయిలాలను టీడీపీ కూడా ప్రకటించింది. పోనీ అప్పుడు వైసీపీ సైలెంట్గా ఉందంటే సూపర్ 6 హామీల అమలు అసాధ్యమని, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6ను బీట్ చేసేలా వైసీపీ మేనిఫెస్టోలో వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఏ మేనిఫెస్టోను ఆదరిస్తారు, ఎవరికి అధికారం కట్టబెడతారు, ఇదే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే రెండు పార్టీలు ప్రజలకు భారీగా ఉచితాలు ప్రకటించాయి. సో ప్రకటించిన ఉచితాలను ఎవరు పక్కాగా అమలు చేస్తారు డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు. కానీ ఇప్పుడు గతంలో నేతలు చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలు ఇప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి. అవేంటంటే, హామీల అమలుకు బంగారు నాణ్యాల వర్షం కురుస్తుందా, ఆకాశం నుంచి నోట్ల కట్టలు నేల రాలతాయా, ఈ పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, హామీల అమలుకు అప్పులే కదా దిక్కు, ఇందులో ఏ ఒక్క ప్రశ్న కూడా నేను సొంతంగా వేయలేదు. అన్నీ అయితే టీడీపీ లేదంటే వైసీపీ నేతలు మాట్లాడిన మాటలేవి. మరి వీటికి సమాధానం టీడీపీ చెబుతుందా, వైసీపీ చెబుతుందా అనేది వేచి చూడాలి. నిజంగా ఈ మేనిఫెస్టోను ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారు, విశ్వసించి ఏ పార్టీకి ఇక్కడ పట్టం కడతారనేది కూడా బిగ్ క్వశ్చన్గా చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీ, ఏపీ రాజకీయం, అది ఉమ్మడి ఏపీ కావచ్చు, ఇప్పుడు విడదీయబడ్డ ఏపీ కావచ్చు,
ఎక్కడైనా సరే సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి విడదీయలేని బంధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ మొన్న మధ్య ఎలక్షన్స్లో పోటీ చేసినప్పటి నుంచి, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏపీ పాలిటిక్స్లో సినిమా రంగానికి మరింత మందం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గతంలో ఏపీ పాలిటిక్స్లో సినీ గ్లామర్ అంతలా కనిపించేది, దశాబ్ద కాలం నుంచి ఇదే సీన్ కనిపిస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు ఈసారి ఈ ఇంపాక్ట్ తగ్గుతుందనే ఒక టాక్ ఉండేది, కానీ కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వరుస సీన్స్ చూస్తుంటే అది తప్పుడు అభిప్రాయమని, ఇంకా ఆ ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉందనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే రీసెంట్గా జరిగిన పరిణామాలను చూడాలి. అసలు ఇండస్ట్రీ గతంలోలాగా ఇప్పుడు ఇంకా ఏకతాటిపై ఉందా రాజకీయాల విషయంలో అనేదానికి కూడా మనం ఈరోజు చూడబోతున్నాం.